ఇవ్వండి. అదనంగా ఇంకా మనం 10,000 పెడితే ఇంకొక 5,000, అది ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. అదే పెద్ద ఉద్యమానికి దారితీసింది అక్కడ. అందువలన నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సరే ఇప్పటికే చాలా బడ్జెట్లో 4వ వంతు దాదాపు ఏ రంగమైనా కానీ, ఇరిగేషన్ కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ లేకుంటే ఇతర అలైడ్ అగ్రికల్చరల్ అలైడ్ సెక్టార్స్లో కానీ ఏదన్నా కానీ 72,000 కోట్లు పెట్టారు. చాలా సంతోషం. దీన్ని ఇంకా మరింతగా ఎఫెక్టివ్గా వివిధ, ఇప్పుడు మా తుమ్మల గారు వ్యవసాయం అంటే ఆయనకి మంచి పంచి ప్రాణం. ఆయన ఊరు వెళితే ఆయన వ్యవసాయ తోటలోనే ఉంటాడు. మంచి శాఖ ఆయనకు వచ్చింది. అదృష్టవంతుడు అంటే, అదృష్టవంతుడు అంటే ఆయనకు మంత్రి పదవి కాదు, రైతులకు సేవ చేయటానికి మంచి అవకాశం వచ్చింది. ఇదే ఈ పామ్ ఆయిల్ కానీ హార్టికల్చర్ కానీ ఇట్లా డిపెండబుల్ లేకపోతే అంతర్లీనంగా ఈ ఇంట్రా కల్టివేషన్ వైపు కూడా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ సంబంధించి మనం అనేక సంవత్సరాల నుంచి అనేక ఖర్చులు పెడుతున్నాం, 1,000,000 కోట్లు పెడుతున్నాం, కానీ ఆ ఇరిగేషన్ అందట్లేదు అధ్యక్ష. అది ఎట్లా ఏ లెక్కను తీయాలంటే ప్రతి ఎకరా సాగుకు వచ్చే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రాజెక్టులు పెడుతున్నాం. ఇప్పుడు మా జిల్లా ఉంది, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మాకు సీతారాం ప్రాజెక్టు ఉంది. లెక్కలు తీసాం, మా జిల్లాలో అతి తక్కువ, అది కూడా స్థిరీకరణే, కొత్త సాగు లేదు. మా ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఇక్కడే మాది వివక్షత అని మేము అనలేము, ఎందుకంటే రెండు మాది ఉమ్మడి జిల్లానే, ఖమ్మం జిల్లా, ఇప్పుడు విడిపోయినాయి. వివక్షత అని అనలేము, కానీ ప్లాన్లోనే అది నిర్ధారణ చేసే సమయంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ అనేది, ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ లేకపోవటం వలన, మొత్తాన్ని అందరికీ ఎలా న్యాయం చేయాలనే కాన్సెప్ట్ లేకపోవటం వలన జరిగిన లోపంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మనం గ్రామాల్లో ఉండటానికి ఎవరు ఇష్టపడలేదు ఈ కాలంలో. గ్రామాలని నిజమైన స్వర్గసీమలుగా మార్చాలంటే గ్రామాలని అక్కడ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏర్పాటు చేయాలి, ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు ఏర్పాటు చేయాలి, ప్రతి నియోజకవర్గంలో అగ్రీ బేస్డ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఏమన్నా ఉంటే, అగ్రీ బేస్డ్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏమన్నా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ, రోడ్లు కానీ అంతా దాని ఒక నగరం, సెమీ నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో మా జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ల్యాండ్, టు హ్యావ్ సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్. వారికి అదనంగా ఇచ్చింది ఏమి లేదు నాకు తెలిసి. ఇంకా మీకు చెప్పాలంటే, లోపలికి వెళితే తప్పు పట్టొద్దు మా బీఆర్ఎస్ మిత్రులు, అధికారంలో ఉన్నటువంటి మా జిల్లాలోనే మంత్ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు 100 ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అధ్యక్ష, ట్రైబల్ పేరుతో 100 ఎకరాలు. దానికి నేను పేర్లు చెప్పి ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పర్సన్ పర్సనల్లీ, అసలు మొత్తం చేయాలి ఈ ట్రైబల్ దీనిలో. ఎందుకంటే ఆమె మొన్న సీతక్క గారిని చూసాం, ప్రమాణ స్వీకారానికి సీతక్క గారిని పిలిస్తే రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత అప్లాసెస్ వచ్చింది ఆమెకే. కష్టపడి అడవిలో పనిచేసింది, మళ్ళీ రోడ్డు మీద ఈ తమ్ముడికి ఆమె ఆయనకి వేరే ఉద్దేశంతో కాదు, కానీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ విధంగా కొంత అసలు దీన్ని అడ్డం పెట్టుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా నేను మీ ద్వారా మనవి చేసేది, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోడు భూములు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్, వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా ఇప్పుడు నేను చెప్పిన బాధ్యతల్లో మంచి స్కూల్స్ ఇప్పుడు ఏదో మంచి ఆలోచన చేస్తున్నారు, మంచి వైద్యశాలలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ రైతులకు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం తెలంగాణలో ఇప్పుడు లెక్క వచ్చింది,
గత 10 ఏళ్ల కాలంలో 9 ఏళ్ల కాలంలో 7300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ కూడా ఈ 8 నెలల్లో కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ 8 నెలల కాలంలో కూడా 158 మంది, అంటే ఇక్కడ వారు వీరని లేదు, రైతాంగ మనస్తత్వం. ఇప్పుడు ఇప్పుడు ఈ 8 నెలల్లో కూడా మన రాష్ట్రంలో 158 మంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. అందువలన దీనికి ఎక్కడో చోట పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తూ, రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో కూడా ఏదైనా రిజర్వేషన్ లాంటి అవకాశాలు ఉంటే మంచిదనేది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అల్టిమేట్గా నేను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాలి ఖచ్చితంగా.